వెల్కమ్ టు 9TV తెలంగాణ న్యూస్. ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు, ఇది డబ్బుల కార్ఖాన కాదు. సర్పంచ్ జోబులో డబ్బులు వేసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ఎండాకాలం కాదని, చలికాలం మాత్రమేనని ప్రజలపై అవాకులు చివాకులు పేల్చిన అధికారులు ఈ ఘటన వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం మరియు తండాలో గురువారం రోజున వికసిత భారత సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్న సమయంలో ప్రజలు తాము ఎండలో కూర్చున్నామని, మాకు ఎండ కొడుతుందని, మీరు టెంట్ కింద కూర్చొని కుర్చీలు వేసుకుని కూర్చున్నారని, తాము కింద ఎండలో కూర్చోవాలని, కనీసం పైన టెంట్ కూడా వేయలేదని ప్రజలు అధికారులను ప్రశ్నించగా ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్లు జోక్యం చేసుకుని మీకు టెంట్లు కుర్చీలు వేయడానికి ప్రభుత్వం నుండి ఒక రూపాయి కూడా రావడం లేదని, ఇది డబ్బుల కార్ఖానా కాదని ఎదురు ప్రశ్నలు వేసి దురుసుగా ప్రవర్తించారు. సభకు అంతరం ఏర్పడగా ప్రజలు సభ నుండి తలోదారిన వెళ్ళిపోయారు. అధికారులు ఆదరాబాదుగా కార్యక్రమాన్ని ముగించుకుని తోకముడిచారు. ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి రావాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా రావాల్సినవి సర్పంచ్ సార్ ఇంకొకటి అంటారు పెద్దది ఏంటి కాదు భయ్య వస్తలేవన్నా డబ్బులు రావని చెప్పండి రావు డబ్బుల కార్యక్రమం కాదు ఇది వస్తలేవన్నా డబ్బులు రావని చెప్పండి రావు డబ్బుల కార్యక్రమం కాదు ఇది మీకు బాగా ఎండ కొడుతుందా వస్తే ఏపీ సర్పంచ్ కాదు ఇంకోటి టెంట్ మరి మాకున్న ఇన్ని నిధులు ఇస్తున్నారు ఇస్తే ఏపిస్తాం పెద్ద హజార్ దస్తు ఏపిస్తాం ప్రోగ్రామ్ ఎందుకు గవర్నమెంట్ ఏపించే చేస్తున్నాం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఇయ్యలేదు గవర్నమెంట్ ఇచ్చింది జీబీ నుంచి వస్తలేవన్నా డబ్బులు రావని చెప్పండి రావు డబ్బుల కార్యక్రమం కాదు ఇది వస్తలేవన్నా డబ్బులు రావని చెప్పండి రావు డబ్బుల కార్యక్రమం కాదు ఇది ఇయ్యలేదు పైసలు సర్పంచ్ చేపిస్తున్నారు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి రావాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా రావాల్సిన సర్పంచ్ సార్ ఇంకొకటి అంటారు పెద్దది ఏంటి కాదు భయ్య మీకు బాగా ఎండ కొడుతుందా వస్తే ఏపీ సర్పంచ్ కాదు ఇంకోటి టెంట్ మరి మాకున్న ఇన్ని నిధులు ఇస్తున్నారు ఇస్తే ఏపిస్తాం పెద్ద హజార్ దస్తుంది ఏపిస్తాం ప్రోగ్రామ్ ఎందుకు ప్రోగ్రామ్ ఇస్తే గవర్నమెంట్ ఏపించే చేస్తున్నాం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఇయ్యలేదు గవర్నమెంట్ ఇచ్చింది జీబీ నుంచి చెప్పండి అట్లా మాట్లాడండి ఆయన ఇది చాలా రాంగ్ మీకు అంటున్నాను.